బుధవారం కల్తీ కల్లు తాగి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై పలు రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ కల్లును నియంత్రించాలని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లకార్డులతో స్థానిక చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య మాట్లాడుతూ నీరాకల్లు అమ్మడానికి సొసైటీలు అనుమతులు పొంది దురాశతో నిషేధిత డైజోపామ్, అల్ఫాజోలం, క్లోరోపామ్ వంటి మత్తు పదార్థాలను కలిపి అమాయక ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లో ఈ కల్తీ కల్లుకు ముగ్గురు ప్రాణాలు బలి అయ్యాయన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 సొసైటీల ఆధ్వర్యంలో దాదాపు 12 నుండి 13 కల్లు డిపోలు నడుస్తూ ఉన్నాయని, దురాశకు పోయి కల్తీ కల్లును ఈ డిపోల్లో అమ్ముతున్నారని, వీళ్ళు ఇచ్చే మామూలకు ఆశపడి ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ కల్లుపై ఎలాంటి నియంత్రణ చేయకుండా పరోక్షంగా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారని ఆరోపించారు. గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయిన కని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎక్సైజ్ సిఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు సిఐని సస్పెండ్ చేసి కల్తీ కల్లు అమ్మకాలు నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లును అరికట్టలేని ఎక్సైజ్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమాఖ్యగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 30 రోజుల్లో కల్తీ కల్లుకు 3 ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి రామగుండంలో చోటు చేసుకున్నది. నీరా కల్లు పేరిట గీతా సొసైటీలకు అనుమతులు పొంది క్లోరోఫామ్, డైజోపామ్, ఆల్ఫోజలం లాంటి కెమికల్స్ను ఆ కల్లులో కలిపి కల్తీ కల్లును చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి ఈ సొసైటీ డైరెక్టర్ల పైన, సభ్యుల పైన క్రిమినల్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కల్తీ కల్లును రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నియంత్రించలేనటువంటి ఎక్సైజ్ శాఖ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం ఎక్సైజ్ సిఐ గారు గత 6-7 సంవత్సరాలుగా అదే పొజిషన్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మరి ఇక్కడే కొనసాగడం వల్ల ఇక్కడ ఇట్లాంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గత 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నటువంటి సిఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నూతన సిఐని ఇక్కడ పెట్టి ఇలాంటి పరిస్థితులు జరగకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ఏఐవైఎఫ్గా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు సాదర శివ, అసల నవీన్తో పాటు రేణుకుంట్ల ప్రీతం, రాణావేణి సుధీర్ కుమార్, రెడ్డపేట గోపికృష్ణ, భూసారపు రాజు, ఎలకలపల్లి సురేష్, వినయ్, కరీం గౌస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు.
డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని 7660044330.